కేసీఆర్ ప్రభుత్వంలో పేదలకు తీవ్ర అన్యాయం చేశారని సేర్లింగంపల్లి నియోజకవర్గ బీఎల్ఎఫ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాండ్ర కుమార్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్న తాండ్రతో మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రైట్, మొత్తానికి మనం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ రైతు నాగలి గుర్తు మీద బీఎల్ఎఫ్ బలపరిచిన ఎంసీపీఐయు అభ్యర్థి కామ్రేడ్ తాండ్ర కుమార్ గారు ఉన్నారు. సో వారిని అడిగి రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి ఎటువంటి సేవా కార్యక్రమాలు అందించబోతున్నారో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఆల్రెడీ ఇప్పుడు మీరు అంటే బీఎల్ఎఫ్ బలపరిచిన ఎంసీపీఐయు దీని తరఫున పోటీ చేస్తున్నారు. సో గతంలో కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఆల్రెడీ పనిచేస్తున్నారు. సో రైతాంగానికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరిస్తున్నారు. రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సో ఎటువంటి సమస్యలు మీరు పరిష్కరించబోతున్నారు? మేము ఎమ్మెల్యేగా మాకు ప్రజలు అవకాశం ఇచ్చినట్టుగా ఉంటే ప్రజల యొక్క మౌలిక సమస్యలు ప్రధానంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈడ గుడిచుంటే ఆడ 120 గజాలు పట్టాలు ఇస్తా అని చెప్పాడు, పట్టాలు ఇవ్వలేదు. అలాగే డబల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అలాగే ఉచిత వైద్యం అన్నాడు, అది లేదు. కేజీ నుంచి పీజీ వరకు విద్య అభ్యాసం చేయిస్తా, తెలంగాణ చదువులో వెనకబడ్డదన్నాడు, అది ఇవ్వలేదు. అలాగే కనీసం ఈ శేరిలింగపల్లి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఒక్క ఇంటి నంబరు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి ఈ టీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు ఎదుర్కోవటం అనేటువంటి జరిగింది. కాబట్టి మేము మొట్టమొదలు రాగానే బడుగు బలహీన వర్గాల యొక్క మౌలిక సమస్యల మీదనే మా కేంద్రీకరణ ఉంటుంది అనేటువంటిది మా ప్రత్యేకమైనటువంటి నిర్ణయం. అదేవిధంగా బీఎల్ఎఫ్ మిమ్మల్ని బలపరుస్తోంది, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ఏమన్నా సమస్యలు పరిష్కరించబోతున్నారా రేపు మీరు గెలిచిన తర్వాత? మేము రైతాంగం, మాకు వ్యవసాయ కార్మిక సంఘం ఉంది, రైతు సంఘం ఉంది. రైతుల యొక్క విషయాల్లో పెట్టుబడిదారుల వెనుకాల ప్రయోగాలు చేస్తున్నటువంటి యొక్క పాలక వర్గాలను చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే ఈనాడు టీఆర్ఎస్ వరకు, కాంగ్రెసు, తెలుగుదేశం, ఈనాడు టీఆర్ఎస్ పెట్టుబడిదారు ప్రపంచ పెట్టుబడిదారుల వెనుకాల ప్రయాణం చేస్తూ ఉంది. అలాగే దగాకోర్లు ప్రజాధనాన్ని కుళ్ళగొడతా ఉన్నారు, 1000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని ఎగ్గొట్టి దేశాలు తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ వదిలేసి కనీసం రైతుల గురించి రుణమాఫీ చేస్తా అని ఈనాటి వాడికి కూడా ఆ రుణమాఫీ పూర్తి చేయలేనటువంటి ఒక బలహీనత ఈనాడు ఈ ప్రభుత్వం మరి రైతులకు చవిచూపు పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దాని వెను వెంటనే మేము గెలవంగానే రైతులకు ఏ రుణం లేకుండా అదనపు మళ్ళీ రుణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడతాం. వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే వాళ్ళు అన్యూన్యంగా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు అన్ని రకాలుగా సదుపాయాలు మేము కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. మా బహుజన లెఫ్ట్ పెంటు నిర్ణయం మొట్టమొదలు రైతులు, పేదలు. ప్రలగేష్, శేలింగపల్లి నియోజకవర్గం అనేది రాష్ట్రంలో చాలా పెద్ద నియోజకవర్గం. సో ఇక్కడ పార్కులు కానీ లేదా చెరువులు కానీ కబ్జాలకు గురవుతున్నాయి. సో వీటి మీద మీరు ఎలా స్పందించబోతున్నారు రేపు? మేము ఇప్పటికే నా తన సుమారు 100 కంప్లైంట్లు ఉంటాయి ఈ పరిసర ప్రాంతాల్లో, ఈ నియోజకవర్గంలో. కూకట్పల్లి నుంచి మొదలుకుంటే శేరిలింగంపల్లి, శేరిలింగంపల్లి నుంచి మొదలుకుంటే మన దర్గా వరకు చెరులన్నీ కూడా కబ్జా అవుతున్నటువంటిది ఈనాడు నేను చెప్పటం లేదు. కొత్తగా నేను 86 సంది ఈ ప్రయోగంలో ఉన్నా, నా కళ్ళ ముందు చూస్తుండగానే చెరువులన్నీ కబ్జాలు అయిపోతూ ఉన్నాయి. అనేక మార్లు కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్లు పెడతా ఉంటే వాళ్ళు పోలీసులు నా మీద భౌతిక దాడులు చేసి ఈ ల్యాండ్ గ్రాపర్లంతా కూడా కక్ష కట్టి నా మీద ప్రయోగం చేసినప్పటికీ కూడా నేను ఎప్పుడు కూడా దంగలేదు. ఇక్కడే ఉంది పటేల్ చెరువు, మీరు చూస్తే అర్థమవుతుంది. ఒక కాలువ వస్తూ ఉంటే ఆ 3 కిలో 4 కిలోమీటర్ల నుంచి కాలువ వస్తుంది. కాలువ వస్తుంటే ఆ కాలువ మీద బిల్డింగ్ కట్టి ఇలా హోటల్ పెట్టాడు. కనీసం దాన్ని కదిలించేటువంటి ఒక దుస్థితికి ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఈనాడున్న ఎమ్మెల్యే కూడా ఏమీ చేయలేనటువంటి ప్రతి రోజుకింత విస్తరింప చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఇంకా చెరువును కబ్జా చేస్తూ ఉన్నాడు, పార్కు చేస్తూ ఉన్నాడు,
కాబట్టి చెర్లన్నీ కబ్జా అయినటువంటి వెని వెంటనే నేను గెలిచినట్టుగా ఉంటే సర్వే పెట్టించి నిర్బంధంగా తొలగించడానికి ప్రయత్నం చేస్తాను. బుద్ధిహీనుడు మా నియోజకవర్గ ఎమ్మెల్యే, కనీస జ్ఞానం లేదు, కనీస ప్రాథమిక విలువలేంటివో తెలియనటువంటి వాణ్ణి ఈ ప్రజలు ఎడ్డిగా గెలిపించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రజలను నేను కోరేది ఒకటే, ఇలాంటి మానవుని యొక్క ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించేటువంటి యొక్క ఎమ్మెల్యే ఒక్కసారి ఓటేసిన తర్వాత ఆ ఓటర్ యొక్క గుడిచకు రక్షకుడిగా కాపల కుక్కగా నువ్వు ఉండవలసినటువంటి వాడవు. నువ్వు ఆ గుడిచబోతుందని మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఈ దౌర్భాగ్యమైనటువంటి యొక్క ఎమ్మెల్యేను మనం గెలిపించుకున్నాము. ఆయనకు పారిశ్రమం ఉంటే నిమ్మడంగా పోయి ఆ పారిశ్రమం నడుపుకొని బాగుంటుంది, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం అయితే సరైంది కాదు. ఆయనను చిత్తు చిత్తుగా ఓడించాలి, కాంగ్రెస్ను ఓడించాలి, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీని ఓడించాలి. వాళ్ళకు ఎలాంటి ఆలోచన కూడా ఈ పరిధి మీద లేదు. నేను ఒకటి అడుగుతా, ఈ పొలిమేర మియాపూర్ యొక్క సరిహద్దు ఎక్కడుందో చెప్పమని నేను అడుగుతా. నేను అన్నీ చెప్తా, గుండ్లకుంట ఎక్కడుంది, నాయనమ్మకుంట ఎక్కడుంది, పెద్ద చెరువు ఎక్కడుంది, గుసగుండీ ఆగం రాళ్ళు ఎక్కడుంది, నక్కలగుట్ట ఎక్కడుంది, దాని సరిహద్దు ఏది, ఏడ గుండు మీద గుర్తుందో చెప్పగలుగుతా? వీళ్ళు చెప్పగలుగుతారా? కనీసం ఈ ఏరియా మీద అవగాహన లేనటువంటి వాళ్ళను మన ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు. ఇది ప్రజల యొక్క అమాయకత్వం. ప్రజలంతా చైతన్యవంతులు అయ్యారు. ఈనాడు టీవీలలో వస్తుంది, ఇలా ఫోన్లలో వస్తున్నటువంటి చూసి అందరూ కూడా చైతన్యవంతులై తాండ్ర కుమార్ను గెలిపిస్తామని అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అందరూ నీకే ఓటేస్తాం, నీకే ఓటేస్తాం అంటా ఉన్నారు. మరి నాకు ఓటేసి గెలిపించినటువంటి సర్వ సమస్యలన్నీ సాల్వ్ చేస్తా. వాళ్ళ ముంగిట్లో నిలబడి పగలు రాత్రి అనుకోకుండా అర్ధరాత్రి పిలిస్తే కూడా పలికేటువంటి పద్ధతిలో నేను పనిచేస్తానని కోరుతున్నాను. ఇప్పుడు ఇతర పక్షాలు కూడా, మిగతా పార్టీలు కూడా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కుమరిస్తున్నాయి. సో ఓటుని నోటు ఇచ్చి కొనుక్కుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితి మీద మీరు ఒక స్పందించి, అంటే మీరు ఒక కామ్రేడ్గా ఎలా స్పందించబోతున్నారు? వాళ్ళు నేను చెప్తున్న కదా, ఐటీ రంగంలో వచ్చినటువంటి ఆదాయ వనరులన్నీ యోగ ఈ దోపిడీదారుల చేతిలో పోతున్నాయి. వీళ్ళు ప్రపంచ పెట్టుబడిదారుల ప్రతినిధులు, వీళ్ళు ప్రజల ప్రతినిధులు గారు, ప్రజలకి న్యాయం చేసే వాళ్ళు కూడా కాదు. వెనకకు కూడా మళ్ళీ చూడరు. నేను ఒక్కటే అడుగుతా ఉన్న వాళ్ళను, వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ ఫోన్ నంబరు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కానీ లేకుంటే వాళ్ళ కడపత్రంలో పెట్టమను. ఇగో నేను ఇక్కడ నా ఫోన్ నంబర్ పెట్టాను, అర్ధరాత్రి కూడా పిలిస్తే పలికేటట్టు నా ఫోన్ నంబర్ పెట్టాను. ఫోన్ నంబర్ పెట్టారు వాళ్ళని, ఇప్పుడు గెలవకపోయినప్పటికీ అయ్యా మేము గెలుస్తామంటే నీకు అనుమతి ఉందా, నీకు పర్మిషన్ ఇచ్చిండా సారు అని అంటా ఉన్నాడు. నువ్వు గెలిస్తే మాకేడా గెలుస్తావు. నోట్లో నాలుకెలాగున్నటువంటి తాండ్ర కుమార్ నేను, ప్రజల నోట్లో నాలుకెలాగా మెదులుతూ ప్రజల మధ్యన లాఠీ దెబ్బలు తిన్నా, భౌతిక దాడులు ఎదుర్కొన్నా, చావటానికి సిద్ధపడి కూడా మళ్ళీ బతికి బయటకు వచ్చి ఇలా ప్రజాసేవలో నిమగ్నమై 35 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నా. వీళ్ళకు కనీస జ్ఞానం లేదండి. పెట్టుబడిదారుల యొక్క వంతాసు బలుకుటం గురించే ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళు ఏమైనా సెమ్టోడ్సి సంపాదించినాయా? మందిని ముంచిన డబ్బులు, జనం డబ్బులు బాగా తీసుకోవాలి వీళ్ళ దగ్గర, తీసుకొని ఒక్క ఓటు కూడా వాళ్ళకి వేయొద్దు అనేదే నా కోరిక. ఇచ్చేటోడు ఇయ్యంగా తీసుకుంటానికి ఏం బాధ చెప్పండి. నేనైతే ఏం బాధపడటం లేదు, నేను ఎవరికి పైసలు ఇవ్వను, నా తను లేవు కూడా. నేను వ్యాపార వేతను గాను, నేను ఇంటికని టిఫిన్ కట్టుకొని పొద్దున వచ్చి సాయంత్రం ఇంటికి పోయేవని. నాకు ఆఫీసు తప్ప ప్రజలు తప్ప నాకు వేరే వ్యాపారం లేదు. నా ఒంటి మీద ఉన్న బట్టలు కూడా నేను కొనుక్కోలేని పరిస్థితి, నా కుటుంబం తీసుకొచ్చేటువంటి పరిస్థితి, దస్తి బట్ట కూడా కొనుక్కోను. కాబట్టి నాకు ఏ వ్యాపారం లేదు కాబట్టి నేను డబ్బులు ఇవ్వలేను కాబట్టి ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రజల మనిషిగా మెదులుతున్నాడు, ఇల్లు సంసారం మొత్తం వదిలేసి. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు ప్రజాధనాన్ని కుళ్ళగొట్టుకొచ్చి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి పార్టీలకు లంచం ఇచ్చి టికెట్లు తీసుకొని ఇలా ఇల్లు తిరిగి కాంప్లెక్స్ తిరిగి 2-2 లక్షలు 3-3 లక్షలు 1 లక్ష ఇచ్చి ఓట్లు వేయమని చెప్తా ఉన్నారు. అందరు పైసలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి యొక్క నియోజకవర్గంలోకి అడుగుపెట్టడానికి భయపడాలి. ఓహో ఇక్కడ ఒక పులిందురావు సేర్, సేరిలింగంపల్లి సేర్ ఉంది, తాండ్ర కుమార్ అంటే రూపాయి పెట్టకుండా ఓటేస్తాడు,
ప్రజల గురించి ప్రాణమైన ఇస్తాడు, ప్రజల ముందు నిలబడతాడు, అన్ని రకాల న్యాయం చేస్తాడు, ఆడికి పోవద్దురా బాబు అని దండం పెట్టుకొని ఆడికి వెళ్ళిపోవాలి. కాబట్టి వాళ్ళు మందిని ముంచిన డబ్బులు వాళ్ళు సొంతంగా సెమటోడ్చిన డబ్బు అయితే కాదు. కాబట్టి ప్రజలు తీసుకోవాలి, నాకు పోటీ చేయాలని నేను కోరుతున్నాను. రైట్, మొత్తానికి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత 35 సంవత్సరాల నుండి ఇక్కడ బడుగు బలహీన నిరుపేద వర్గాలకు వారి యొక్క అభ్యున్నతికి వారి యొక్క సామాజిక పనిచేశారు తండ్ర కుమార్. ఇప్పుడు మళ్ళీ బీఎల్ఎఫ్ బలపరిచిన యూ క్యాండిడేట్గా ఆయన పోటీలో నిలిచారు. తన యొక్క గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాత్రి 12 గంటలకు తనకు సెల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ సెల్ నెంబర్కి ఫోన్ చేస్తే సో తన ఇంటికి వచ్చి సో అందరితోటి అందరి యొక్క సమస్యలు కూడా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో కెమెరామెన్ దామోదర్ రెడ్డితో దుర్గాప్రసాద్, షేర్లింగపల్లి నుండి.